గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటా ఉన్నారు. దాదాపు 39 మంది అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో గెలిస్తే కేవలం 32 మంది మాత్రమే మిగిలినటువంటి దాఖలాలు కూడా చూస్తాం. దాదాపు 7 బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి పరిస్థితి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్ట్ ఇయర్ అందిత చనిపోయిన తర్వాత అక్కడ చాలా క్లియర్ గా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంశంలో గెలిచినటువంటి సిచ్యువేషన్. ఆ సీటు కూడా మనం చూస్తాం ఉప ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో. కానీ నిన్న అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. నిన్న అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సుమారు 6 కాంగ్రెస్ పార్టీ కండగప్పుకున్నటువంటి పరిస్థితి. పార్క్ హయాత్ హోటల్లో నిన్న అర్ధరాత్రి 11 కీలకమైనటువంటి భేటీ జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్సీలు అర్ధరాత్రి పార్క్ హయాత్ హోటల్లో వాళ్ళు మీట్ అయినటువంటి పరిస్థితి డిస్కస్ చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, అట్లనే అక్కడ కీలకమైనటువంటి నేతలతో రాహుల్ గాంధీ కానివ్వండి, సోనియా గాంధీ కానివ్వండి, వాళ్ళతో భేటీ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఢిల్లీ నుండి తెలంగాణకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎగ్జాక్ట్లీ ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటికి చేరుకోవడము, పార్క్ హయాత్ హోటల్ నుండి బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్సీలు వాళ్ళ కారులో హుటాహుటిన రేవంత్ రెడ్డి ఇంటికి బయలుదేరడము, అప్పటికప్పుడే దీపాదాస్ మున్సీ ఆమె కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంటి దగ్గరికి చేరుకోవడము, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ పార్టీ నేతలు కండువాలు కప్పడము ఎర్దరెడ్ జరిగినటువంటి పరిస్థితి. మొత్తానికి కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది వితౌట్ ఇన్ఫర్మేషన్. గతంలో కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో అనేకమైనటువంటి మీటింగ్లు పెట్టిండు, ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు మారకండి, 6 మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం, 15 నేనే ముఖ్యమంత్రి ఉండబోతున్నా, మనమే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామంటూ కూడా కేసీఆర్ భరోసా నింపినటువంటి నేపథ్యంలో ఎవ్వరు కూడా వినేటటువంటి సిచ్యువేషన్ లేదు. బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సుమారు 12 మంది రెడీ అవుతున్నారు మూకబుడిగా రాజీనామా చేసి పార్టీకి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధంగా ఉండాలనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్న పరిస్థితి. నిన్న అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్సీల పేర్లు ఒకసారి మనం చూసుకుంటే భాను ప్రసాద్, అట్లనే బసవరాజ్ సారయ్య, దండ్య విచల్, ఎంఎస్ ప్రభాకర్, తర్వాత ఎగ్గె మల్లేశం, తర్వాత దయానంద్, వీళ్ళు 6 కూడా దీపాదాస్ మున్సీ చాలా క్లియర్ గా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆమె కండువ కప్పి మరి చాలా క్లియర్ గా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం అర్ధరాత్రి ఆ మాస్టర్ ప్లాన్లు అన్నటువంటి పరిస్థితి మూకముడిగా తీసుకుంటే ఒకేసారి కుప్పను తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ లో ఉంది. ఒక్కొక్కరిని తీసుకుంటే కేసీఆర్ అలర్ట్ అయితా ఉన్నాడు. కేసీఆర్ అనేక విధాలుగా అనేక కోణాలుగా ఓవైపు బీజేపీతో అలయన్స్ పెట్టుకోనైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం చెక్ పెట్టాలనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఓవైపు భారతీయ జనతా పార్టీతో కొంత సానుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా కొంత సన్నిహితాన్ని మంచి స్థాయిలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, కొంత గ్యాప్ రాకుండా దగ్గరగా పోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఓవైపు బీజేపీ, మరోవైపు ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి వాటిని చెక్ పెట్టడానికి మూకాముడిగా 10 ఒకేసారి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి బీఆర్ఎస్ కు 1% ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళకు ముప్ప దిప్పలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అసలు అర్ధరాత్రి ఏం జరిగింది పార్క్ హయాత్ హోటల్లో? అక్కడ నుండి రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఏ విధంగా చేరుకున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసిండు. కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తం పెద్ద ఎత్తున ఉందనేటటువంటి చర్చ వినబడుతుంది. అసలు ఏం జరిగింది రాత్రి అనేది నాతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ కటకార్తిక్ అన్న లైవ్ లో ఉన్నారు. కటకార్తిక్ అన్నతో మాట్లాడదాం. కార్తిక్ అన్న, ఏం జరిగింది అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు హవాకైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అట్లనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా షాక్ కి గురైనటువంటి సమాచారం వస్తూ ఉంది. అదేంటి, నిన్నటి దాకా ఎర్రబల్లి ఫామ్ హౌస్ వచ్చి మంచిగా కూర్చున్నారు, మంచిగా దావత్ చేసుకున్నాం, అలా బోటి కూర వండిపించినాం, చికెన్ మటన్ అన్ని పెట్టిపించినాం, మంచిగానే రాగిరు, మంచిగానే తిన్నారు, మనతో మంచిగానే డిస్కస్ చేసారు, సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. అసలు ఏం జరిగిందంటూ కూడా కేసీఆర్ ఒక కేటీఆర్ ను పిలిచి మరి వివరణ కోరేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటూ చర్చ నడుస్తుంది. ఏం జరిగింది కార్తీక్ అన్న అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో? ఎస్, అర్ధరాత్రి హైడ్రామా. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకధాటిగా కాంగ్రెస్ పార్టీలో చేరటం, అందులోనూ కేసీఆర్ కోటరీలో
ఇప్పుడు వాస్తవానికి ప్రగతి భవన్కి కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ ఉండేది కాదు, కానీ ఎంట్రీ కొద్ది మందికి ఉండేది. ఆ కొద్ది మందిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీల్లో భానుప్రసాద్ ఒకళ్ళు. ఆ భానుప్రసాద్తో సహా మొత్తం ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకొని కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇది నిజానికి బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద షాక్. మొన్న మధ్యలో కేసీఆర్ స్టేట్మెంట్ మనం చూసాం, అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ముందు పెట్టుకుని 6 నెలల్లో మన అధికారం రాబోతున్నామని చెప్పాడు. కానీ 6 నెలల్లో బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయబోతున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనేది కేసీఆర్కు ఒక ఇండికేషన్లు పంపించారు అనేది మనకు అర్థమవుతున్న విషయం. ఏ ఎమ్మెల్సీల ముందు ఏ ఎమ్మెల్యేల ముందు కేసీఆర్ డంకా బజాయించి 6 నెలల్లో నేను చక్రం తిప్పబోతున్నాను, మనం మళ్ళీ అధికారం రాబోతా ఉన్నాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాను, లేదు పర్లేదు నేను ముఖ్యమంత్రి కాపోయినా పర్లేదు, ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు, మొత్తానికి 6 నెలల్లో మనం మళ్ళీ అధికారంలో కూర్చోబోతున్నాం అని చెప్పినటువంటి 6 రోజులు కాలేదు ఆరుగురు ఎమ్మెల్సీలు దాదాపుగా అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో రేవంత్ రెడ్డి కండువా కప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాడు. ఇక్కడ కీలకంగా కొన్ని విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఇది తప్ప ఒప్ప అని మాట్లాడుకున్నప్పుడు ఇది కేసీఆర్ స్టార్ట్ చేసిన రాజకీయమే కాబట్టి తప్పు అనలేని పరిస్థితి, ఎందుకంటే గతంలో పార్టీ ఎల్పీని విలీనం చేసుకున్నారు. ఇక వాస్తవానికి కేసీఆర్ అనుకుంది ఏంటంటే మండల కేంద్రంగా కొంత రాజకీయం నడపవచ్చు, ఏ బిల్లుని కాంగ్రెస్ తీసుకొద్దాం అనుకున్నా రేవంత్ రెడ్డి తీసుకొద్దాం అనుకున్నా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం ఉంది కానీ మండల్లో బలం ఉంది నాకే కదా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ మండల్లో 40 మొత్తం సభ్యులు ఉంటే దాదాపు సగం పైన మంది బీఆర్ఎస్ వాళ్ళు, ఆ మాత్రం నిజం. కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా ఉంది 4, ఈ మధ్య పార్టీలో చేరిన వాళ్ళు 3, మొత్తంగా 7 బలం ఉంది. 7 కాక ఇప్పుడు జరిగిన 6తో కలిపితే 13 మంది బలాన్ని చేరుకుంది. ఒక 2 గవర్నర్ కోటా ఖాళీలు ఉన్నాయి, అవి ఎప్పుడు నింపుతాయన్నది క్లారిటీ లేదు. సో అవి పోతే మిగతావన్నీ కూడా ఇప్పటికీ ఇంకా బీఆర్ చేతిలో ఉన్నాయి, ఒకటి సిపిఐ చేతిలో ఉంది, ఒకటి బీజేపీ చేతిలో ఉంది. సో మొత్తానికి ఈ 17 స్థానాలు తప్ప మిగతా 23 స్థానం అంటే 20 పైన చేంజ్ బీఆర్ చేతిలో ఉన్నాయి. బీఆర్ఎస్ యొక్క ఎమ్మెల్సీకి ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో గడుపుతున్నారు, అవి మినహాయిస్తే మిగతా అవి బీఆర్ చేతిలో ఉన్నాయి. వాళ్ళు కూడా రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడానికి అవకాశం ఉంది. సో బిల్లుల విషయంలో బీఆర్ఎస్ చేద్దాం అనుకున్న రాజకీయం చెల్లుబాటు అయ్యేలా కనపడటం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మండలిలో కూడా ఆధిక్యాన్ని కనబరిచేటట్టు కనబడుతూ ఉంది. అయిపోయిందో స్పీకర్ కూడా ఏదైతే మండలి చైర్మన్ అంటారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్తోనే ట్రావెల్ అవుతున్నారు. అఫీషియల్గా చైర్మన్ పోస్టులో ఉన్న వ్యక్తి పార్టీ కండువా కప్పుకోలేడు కాబట్టి వాళ్ళ అబ్బాయి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సో గుత్తా సుఖేందర్ రెడ్డితో సహా మొత్తం కాంగ్రెస్తో ట్రావెల్ అవుతూ ఉన్నారు. సో మండలి కేంద్రంగా కేసీఆర్ చేద్దాం అనుకున్న రాజకీయం కూడా చెల్లుబాటు అయ్యేలా కనపడటం లేదు అనేది క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం. సో ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో ఖాళీ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూకముడిగా ఒక్కొక్కరిని తీసుకుంటే కేసీఆర్ అలర్ట్ అవుతున్నాడు. కాబట్టి మూకముడికి ఒక 10 మందిని 12 మందిని ఒకేసారి డంపు లెక్క తీసుకుంటే కేసీఆర్ ఏమీ చేయలేడు అనేటటువంటి ఆలోచనలో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చా? ఎస్, ఖచ్చితంగా కేసీఆర్ మానసికంగా దెబ్బకొట్టాలి, ఆ పార్టీని దెబ్బకొట్టాలంటే మూకుమ్మడి చేరికలు అనేది ఒక భాగం అని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఎందుకంటే పదే పదే కేసీఆర్ 6 నెలల్లో ఈ ప్రభుత్వాన్ని గెలుస్తా, 3 నెలల్లో ఈ ప్రభుత్వాన్ని గెలుస్తా, రాబోయేది అధికారం అందే అని ఏదైతే మాట్లాడుతున్నాడో, ఎందుకైనా కేసీఆర్కి అవకాశం ఇవ్వకుండా ఉండాలి, మనం బలం పుంజుకోవాలి, లేదా కాంగ్రెస్లో చీరికలు తీసుకొస్తాడు, ఎందుకంటే 10 సంవత్సరాలు సంపాదించిన సొమ్ముతోటి మళ్ళీ రాజకీయం చేసే పని చేస్తాడు అనేటువంటిది. వాస్తవం ఏంటంటే కాంగ్రెస్కి బీజేపీ సహజంగా సహకరించదు, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ దేశంలో ఎనిమిలు. కానీ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు కూడా బీజేపీ మౌనంగా చూస్తున్నట్టు మనకు కనపడుతూ ఉంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పొలిటికల్గా దెబ్బ అవుతే బీఆర్ఎస్ పొలిటికల్గా వీక్ అయ్యి ఆ బీఆర్ఎస్ పార్టీని బీజేపీని విలీనం చేసుకోవడం, లేదా బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉన్న బలాన్ని బీజేపీ వెనకాల లాక్కోవాలి అంటే బీఆర్ఎస్ అనేది లేకుండా పోవాలి అనేది బీజేపీ ఆలోచిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాన్ని రేవంత్ రెడ్డి చేరికల్ని బీజేపీ మౌనంగా చూస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. కేంద్రం కూడా కేంద్రం పెద్దలు కూడా కొంత సహకరించకపోయినా మౌనంగా చూస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. రైట్, ఇంకో విషయం చెప్పండి, కేటీ రామారావుని కేసీఆర్ ఈ రోజు పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడంటూ కూడా చర్చ నడుస్తూ ఉంది. గడ్డి పీక్తున్నారా ఏం చేస్తున్నారంటూ కూడా చాలా క్లియర్గా ఆయనకు వార్నింగ్ ఇచ్చిననేటటువంటి కోణాలు వినబడుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, నిజంగా కేసీఆర్ కేటీ రామారావుని పిలిచి మరి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిండ ఈ రోజు? ఎస్, వాస్తవానికి ఇవాళ కొత్తగా ఏముంది, మనకి 6 రోజుల క్రితమే మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. హరీష్ రావుని కేటీఆర్ని ముందు పెట్టుకొని గడ్డి బీగుతున్నారా, ఏం చేస్తున్నారు మీరు, మీరు ఏం బీగలేకపోతున్నారు, పార్టీలో ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరు జంప్ అవుతుంటే కనీసం మీకు ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళని ఆపే పరిస్థితి లేదు, పోచారం శ్రీనివాస రెడ్డి రాంటోళ్ళు కూడా పార్టీ మారుతూ ఉంటే వాళ్ళని ఆపలేకపోతున్నారు, మీరు ఏంది మీరు పార్టీని మెయింటైన్ చేయగలరా, లేరా అసలు మీరు ఏంటి మీ సామర్థ్యం ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిండు. సో కాకపోతే ఆ మాట్లాడిన 6 రోజుల తర్వాత కూడా 6 ఎమ్మెల్సీలు పార్టీ మారేలా ఉంటే కేసీఆర్ హరీష్ రావు ఏం చేయలేకపోతున్నారనే కదా. అసలు కేటీఆర్ హరీష్ రావు ఏంది, కేసీఆర్ ఏం చేశాడు,
కేసీఆర్ క్యాంపు పెట్టుకున్నాడు కదా, కేసీఆర్ వాళ్ళందరితో భేటీ అయ్యి వాళ్ళకి హామీలు ఇచ్చే ప్రయత్నం చేశారు కదా, వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఆరుగురు చేరారంటే కేసీఆర్ కూడా విఫలమైనట్టే కదా. ఒక కేటీఆర్ని హరీష్ రావు ఎందుకు అనుకోవాలి, కేసీఆర్ కూడా ఇక్కడ వైఫల్యం చెందాడు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి తన పామోజులో మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళందరికీ తనదైన భరోసా ఇచ్చిన తర్వాత వాళ్ళందరితో వన్ టు వన్ మాట్లాడిన తర్వాత నేను ఉన్నాను, ఆరు నెలలు మన అధికారం రాబోతున్నాం, మల్లుబట్టి క్రమార్కు నా టచ్లో ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి నాకు టచ్లో ఉన్నాడు, ఇంకొకటి నా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు టచ్లో ఉన్నాడు, వాళ్ళంతా పార్టీ చీరి నా దగ్గర రాబోతుంది, 20 మంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చేసారు, బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం మనం, ముఖ్యమంత్రి ఎవరైనా పర్లేదు, అధికారంలోకి వచ్చేది మనమే అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలు మారుతున్నారు, బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కేసీఆర్ అంటే క్రెడిబిలిటీ పోయినట్టే లెక్క కదా. నేను డే వన్ నుంచి మీకు తిరుపతి నేను గతంలో కూడా చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ చేసి చేరుకోబోతుందని ఒక అనాలిసిస్ చేస్తూ వస్తున్నాను. ఎందుకు వస్తున్నానంటే ఆ పార్టీ నిర్మాణం మీద డిపెండ్ కాల, తెలంగాణ వాదుల ద్వారా నిర్మాణం అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ లేదు. ఆ పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుల్ని కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నాయకుల్ని నమ్ముకున్న పార్టీ నిర్మాణం సాగింది. ఆ పార్టీని సంస్థాగతంగా కేసీఆర్ ఎప్పుడు బిడి చేసుకోలే. ఆ పార్టీకి సంస్థాగత కమిటీ లేవు, అనుబంధ విభాగాలు లేవు, వాటికి ప్రాతినిధ్యం లేదు, వాటికి అవకాశం లేదు. సో పార్టీ క్యాడర్తో కానీ పార్టీ నాయకత్వంతో కానీ పార్టీ నిర్మాణంతో కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎప్పుడు ఇంట్రాక్ట్ అయిన సందర్భాలే లేవు. సో ఎంతసేపటికి అధికారం ఉంది కదా కాబట్టి రాజకీయం నడిచిపోయింది. వాళ్ళెవరూ బీఆర్ఎస్ పార్టీతో ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు అధికారం ఉంటే నీ దగ్గరికి వచ్చారు, నీ దగ్గర అధికారం పోగానే ఇంకో చోటే పోతారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయే నాయకులతో పార్టీ నడిస్తే ఆ పార్టీ మనగడ సాధ్యం కాదు. ఆ విషయాన్ని డే వన్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, అదే నిజమవుతూ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఇది కార్తిక్ అన్నకు సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్. మొత్తానికి కేసీఆర్కి మాత్రం దెబ్బ పడుతున్నటువంటి పరిస్థితి, ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓవైపు దాదాపు 20 మంది ఎమ్మెల్సీలు ఉంటాయి, 20 మంది ఎమ్మెల్సీలను పిలిచి కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు, డిస్కస్ కూడా చేసిండు. అయినా సరే కేసీఆర్ మాటను లెక్క చేయకుండా కేసీఆర్ మాట పైన ఎలాంటి గౌరవం లేకుండా పోయి కాంగ్రెస్ పార్టీ కండోగప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయేటటువంటి దశకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకొని ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్, సంఖ్య పెంచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్స్ పండుతున్నటువంటి సిచ్యువేషన్, పార్క్ ఆయత్ హోటల్లో నిన్న ఈ 6గురు ఎమ్మెల్సీలే కాదు బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు అనేక మందితో భేటీ జరిగిన పరిస్థితి, వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత 10 మంది 12 మంది ఒకేసారి పోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ 6గురు జాయిన్ కావండి, తర్వాత ఇంకో 6గురు, తర్వాత ఒక 6గురు, సో 10 మంది 6గురు చొప్పున మూకబుడిగా రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ లోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారనేటటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి.